నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ వార్డులో ప్రమాదం జరగగా వార్డులోని రోగులను సిబ్బంది బయటకు పంపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ వార్డులో ప్రమాదం జరగగా వార్డులోని రోగులను సిబ్బంది బయటకు పంపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ వార్డులో ప్రమాదం జరగగా వార్డులోని రోగులను సిబ్బంది బయటకు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రికి సంబంధించిన రెండో అంతస్తులోని పేషెంట్స్ ఉన్న వార్డు లో అకస్మాత్తుగా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫైర్ సేఫ్టీ మీద పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కారణంగా వెంటనే రోగులందరినీ కూడా కిందికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన నేపథ్యంలో దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రస్తుతమైతే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇతర వివరాలన్నీ కూడా పోలీసులు ఫైర్ సేఫ్టీ ఫైర్ అధికారులు సేకరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పాతకాలం నాటి వైరింగ్ వల్ల ఇది జరిగింది, ఈ షార్ట్ సర్క్యూట్ కు అదే కారణం కావచ్చు అని చెప్పి ఒక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకున్నప్పటికీ ప్రస్తుతం అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల నుంచి కూడా అన్ని చుట్టుపక్కల మండలాల నుంచి కూడా రోగులంతా కూడా ఈ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు పేర్కొన్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే వార్డులో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు షిఫ్ట్ చేసిన తరుణంలో ఒకరిద్దరికి స్వల్పగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వీరైతే ప్రస్తుతం అయితే ఎలాంటి గాయాలు కాలేదని ఆసుపత్రి వర్గాలు మాత్రం పేర్కొంటున్నాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.